अंदर की नमस्कार आंध्र प्रदेश जगन मोहन रेड्डी पदकं प्रकार दलित हामीलनु नेरवेर्चलेक दलितुलु अड़ुगुतुन्नटुवंटि प्रश्नलकु जवाबुलु चेप्पलेक दलितुल मीदे दाडुलु चेयिंचेटुवंटि परिस्थिति प्रति रोजू आंध्र प्रदेश पेरिगिपोता उंदि। दलितुलु गतंलो ఎవరైనా దళితులకు రావాల్సినటువంటి హక్కుల విషయంలో మోసం చేసినా దళితుల్ని ఎవరైనా అవమానించినా దళిత భూముల్ని ఎవరైనా లాక్కున్నా చైతన్యాన్ని ప్రదర్శించి వాళ్ళ మీద అనేకమైనటువంటి పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దళితులకు ఉంది। జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు ఇవ్వాల్సినటువంటి అవకాశాలు ఇవ్వకపోగా దళితులకు విద్యని దూరం చేసేటువంటి కుట్ర చేస్తా ఉన్నాడు। దళితులకు గత ప్రభుత్వాలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమలు చేసినటువంటి అనేక పథకాలను దూరం చేసినటువంటి పరిస్థితి దళితుల మీద ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్రానికి పూర్వం జరిగినటువంటి దాడులు స్వాతంత్రం వచ్చిన తర్వాత కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాత్రమే జరుగుతూ ఉన్నాయి। ప్రతినిత్యం దళితుల మీద అగాయిత్యాలు అత్యాచారాలు చిన్న పిల్లల మీద రేప్ చేయటం చిన్న పిల్లల్ని చంపటం ఇల్లు తగలబెట్టడం ట్రాక్టర్ల తోటి గుద్దటం ట్రాక్టర్ల తోటి దున్ని చంపేయటం ఇలాంటివన్నీ కూడా నిరంతరం జరుగుతూ ఉన్నాయి। ఈ జరుగుతూ ఉంటే దళితులకు సంబంధించినటువంటి ప్రజా సంఘాల నాయకులు ఒక పక్కన మాట్లాడుతూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నాయకత్వం మొదటి నుంచి జగన్ మోహన్ రెడ్డి అరాచకాల్ని ప్రశ్నిస్తూ ఉంది, అరాచకాల మీద పోరాటం చేస్తా ఉంది। దళితులు అడిగినటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పలేక దళితుల మీద జరిగేటువంటి అరాచకాల్ని అడ్డుకట్ట చేయలేక జగన్ మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సైకో బ్యాచ్ దళితుల మీదే ఎదురుదాడి చేస్తా ఉంది। ఆ ఎదురుదాడి చేసే దానిలో భాగంగానే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు పెడతా ఉంది, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని జైల్లో పెడతా ఉంది, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని హత్యం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉంది। వీటన్నిటిని కూడా తెలుగుదేశం పార్టీ దళిత నాయకత్వం ఎదుర్కొని ముందుకెళ్తా ఉంది। ఇది చాలదన్నట్టు జగన్మోహన్ రెడ్డి సైకో బ్యాచి దళితుల్ని తిట్టడం దళితుల్ని అవమానించడం అనేది విశ్వవ్యాప్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది। ఒకప్పుడు రోజా మేమేం దళితులం కాదు మీరు మా దగ్గరికి రావొచ్చని అవమానించినటువంటి పరిస్థితి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దళితుడైనటువంటి డిప్యూటీ సీఎం ని నిలబెట్టి ఒక పక్కన ఇచ్చేసినటువంటి పరిస్థితి, వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు దళితులకు సంబంధించినటువంటి సొంత డ్రైవర్ ని చంపి అతిక్రూరంగా చంపి మర్మాంగాలు మొత్తం కూడా నలిపివేసి దారుణంగా చంపినటువంటి చంపటమే కాకుండా కారులో డోర్ డెలివరీ చేసినటువంటి పరిస్థితి ఇవన్నీ జరుగుతూ ఉంటే జగన్ మోహన్ రెడ్డికి తెలియకుండా జగన్ మోహన్ రెడ్డి పర్మిషన్ లేకుండా వైసీపీ నాయకులు ఇవన్నీ చేస్తా ఉన్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం। జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి దళితుల మీద దాడులు దమనకాండకి సంబంధించి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి వాళ్ళని వాళ్ళకి అభయం ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు కాబట్టి వాళ్ళు పెట్టేగిపోతా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది। ఇక ఇప్పుడైతే దళితుల్ని తిట్టడం అనేది విశ్వవ్యాప్తం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికే వచ్చింది, విశ్వవ్యాప్తం చేశాడు। రాష్ట్రంలో దళితుల మీద దాడులే కాకుండా దళితుల చట్టాలను నిర్వీర్యం చేయటంలో దేశంలోనే పేరు గన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దళితుల్ని ఎక్కడ తిట్టిస్తే బాగాదని చెప్పేసి అమెరికా వేదిక చేసుకొని అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ చేత తిట్టిస్తూ ఉన్నారు। కొంతమంది ఇలాకి సంబంధించినటువంటి వైసీపీ స్క్రాప్ బ్యాచ్, జగన్మోహన్ రెడ్డికి వైసీపీ స్క్రాప్ బ్యాచ్ ఉంటుంది, వాళ్ళు ఎక్కడా ప్రజల్లో ఉండరు, ప్రజల కష్ట సుఖాలు వాళ్ళకి తెలియదు, ప్రజల జీవన విధానం తెలియదు, వాళ్ళకి చట్టాలు తెలియవు, వాళ్ళకి రాజ్యాంగం తెలియదు, వాళ్ళు ఎట్లా వ్యవహరించాలో తెలియదు। కేవలం జగన్మోహన్ రెడ్డి నీ ఎవరైనా గనక ఏమైనంటే ఎవరైనా గనక ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డిని గనక నిలదీస్తే వెంటనే ఈ వైసీపీ స్క్రాప్ సోషల్ మీడియా స్క్రాప్ ఏదైతే ఉందో వాళ్ళు మానసికమైనటువంటి దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఆ మానసికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు, ఆ మానసికంగా హింసించేటప్పుడు మహిళలని కూడా చూడనటువంటి పరిస్థితి,
అలాంటి కోవలో చెందినటువంటి వాడు వాడెవడో అమెరికాలో ఉండి ప్రభాకర్ రెడ్డి అని గొప్పగా చెప్పుకుంటూ వైసీపీ కార్యకర్తని ప్రతినిధిని అధికార ప్రతినిధిని అని చెప్పుకుంటా మాట్లాడుతూ ఉండేటువంటి వాడు వాడెవడో ప్రభాకర్ రెడ్డి పంచి ప్రభాకర్ రెడ్డి అంట. వాడిని చూస్తుంటే పంచి ప్రభాకర్ రెడ్డిలాగా లేడు, పంచకట్టుకుంటే పంచలో ఉండే ప్రభాకర్ రెడ్డిలాగా ఉన్నాడు, పంచలో ప్రభాకర్ రెడ్డిలాగా ఉన్నాడు నాకు అట్ అనిపిస్తూ ఉంది. పంచలో ప్రభాకర్ రెడ్డి, నువ్వు దళితుల్ని తిట్టావంటే నీకెంత దమ్ముండాలి, దళితుల్ని అవమానిస్తున్నావంటే, దళితుల మీద కాండ్రించి ఉమ్మేసావంటే, దళిత జాతిని మొత్తాన్ని అవమానిస్తున్నావంటే నీకెంత కండ్ల కావరం ఎక్కుండాలి. ఈ దేశానికి మూల పురుషులు దళితులు, ఈ దేశానికి సైన్స్ నేర్పించినటువంటి వాళ్ళు దళితులు, ఈ దేశానికి చెప్పు డప్పు నీళ్లు తోడే తొండం లాంటివి అనేకమైనటువంటి వ్యవసాయ పరికరాలు అందించినటువంటి వాళ్ళు దళితులు, ఈ దేశానికి నాగరికత తీసుకొచ్చినటువంటి వాళ్ళు దళితులు. ఈ దేశంలో అంటరాంతనాన్ని అనుభవిస్తే అంటరాన్ని తనాన్ని తీసివేయటానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసినటువంటి దానిలో భాగంగా అంటరాన్ని తనాన్ని అనుభవిస్తూ కూడా గొప్ప గొప్ప దేశస్థాయి నాయకులుగా ఎదిగినటువంటి వాళ్ళు దళితుల్లో ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ విజ్ఞాన దిక్సూచిగా ఎలుగొందుతూ ఉన్నాడు. భారతదేశంలో ఉన్నటువంటి కులాలకి మతాలకి అనేక వర్గాలకి ప్రాంతాలకి వీటన్నిటిని కూడా ఏకత్వంలో భిన్నత్వం చేసి భిన్నత్వంలో ఏకత్వం చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక ప్రపంచం గర్వించదగ్గటువంటి ఒక రాజ్యాంగాన్ని అందిస్తే ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అంబేద్కర్ గారి పాదాలకి ఈరోజు నమస్కరిస్తూ ఉన్నారు. అలాంటి గొప్ప అంబేద్కర్ గారు పుట్టినటువంటి జాతిని అవమానిస్తావా? బాబు జగజ్జీవన్ రావు గారు ఒక గొప్ప పార్లమెంటేరియన్, ఆయన ఎన్నో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఈ దేశానికి పక్క దేశంతో విజయం లేనప్పుడు మొట్టమొదటిసారి బంగ్లాదేశ్ మీద యుద్ధం చేసి విజయం సాధించినటువంటి గొప్ప రాజకీయ రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆ జాతిని నువ్వు అవమానిస్తావా? ఈ జాతిలో సంజీవరెడ్డి దామోదర సంజీవయ్య లాంటి వాళ్ళు, లేకపోతే గుర్రం జాషువా లాంటి వారు, అనేక మంది గొప్ప గొప్ప నాయకులు ఈ జాతిలో పుడితే వారిని అవమానించే విధంగా వీళ్ళకి చదువు లేదు, వీళ్ళు తాగుబోతులు, వీళ్ళు వ్యసన పొరలని చెప్పేసి మాట్లాడుతూ ఉంటావా? జగన్మోహన్ రెడ్డి, నీకు ఏమాత్రం సిగ్గు లజ్జ దళితుల పట్ల ప్రేమ గనక నీకుంటే ఈ పంచి ప్రభాకర్ గారి విషయంలో ఏం చర్యలు తీసుకుంటావో నువ్వు చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దళితులను అవమానిస్తే ఈ దేశంలో రాజకీయ పార్టీలకు అతీతంగా, ఈ దేశంలో ప్రాంతాలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా, ఈ దేశంలో దళితుల్లో ఉన్నటువంటి కులాలన్నీ కులాలకు అతీతంగా ఒకటై ఒక పెద్ద ఉద్యమాలు చేసి అనేకమైనటువంటి హక్కులు సాధించుకున్నటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైసీపీ పార్టీలో ఈరోజు కొంతమంది కొన్ని రకాలుగా దళితులను అవమానిస్తూ ఉంటే దళిత నాయకులు ఏమైపోయారు? పెద్ద గొంతేసుకొని మేరుగా నాగార్జున వస్తాడు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో ఏదో అనని మాటని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని అన్నాడని ఆ మాటను పట్టుకొని తోక పట్టుకొని ఏలాడినట్టుగా ఏలాడి ఊపి ఊపి ఏదో ప్రసంగాలు ఇస్తాడు. ఏమయ్యా నాగార్జున ఎక్కడున్నావు? దళితుల మీద మానసికమైనటువంటి దాడి, వైసీపీ ప్రభుత్వం, వైసీపీ అధినాయకత్వం, వైసీపీ లీడర్లు, వైసీపీలో ఉన్నటువంటి కండ్ల కావరం ఎక్కినటువంటి కులహంకారంతో మాట్లాడే వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే ఎక్కడున్నావు నాగార్జున? ఎక్కడున్నావు ఆదిమూలపు సురేష్? ఎక్కడున్నావమ్మా దళిత మహిళ? ఒక హోమ్ మినిస్టర్ అనుభవిస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో ఒక హోంశాఖని చూస్తున్నటువంటి దళిత మహిళ వనిత ఎక్కడున్నావమ్మా? జగన్మోహన్ రెడ్డి చాలా ప్లాన్ చేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ అస్త్రాలు రెండే రెండు, ఒకటి వచ్చేసి బూతులు తిడతాం, అవమానించడం, ద్వేషించడం, ఇవి చేస్తూ
వీటి ద్వారా రాజకీయంగా ముందుకెళ్లాలని చెప్పేసి ప్రయత్నం చేసుకుంటా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గర బ్రహ్మాస్త్రాలు ఉన్నాయి. అవేంటి అంటే, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక సోషల్ మీడియా స్క్రాప్ ఒకటి ఉంది. ఆ స్క్రాప్ ద్వారా మానసికమైనటువంటి దాడి చేయడానికి ఒక ఇడి చేసిన బ్యాచ్ని దగ్గర పెట్టుకున్నాడు. ఇడి చేసిన బ్యాచ్. నిజంగా ఒక పిల్లోడు తప్పు చేస్తేనే ఈడ నా కొడుకు కాదంటాం. ఎవడైనా ఒక పార్టీలో ఒకరు తప్పు చేస్తే ఈ ఏదో మా పార్టీ కాదు, మేము బహిష్కరిస్తున్నాం అంటాం. ఎవడైనా ఒక సంఘంలో ఒకడు తప్పు చేస్తే, పొరపాటు చేస్తే, దొంగతనం చేస్తే ఈడు పనికి మాలినోడు, ఈడు చేసినోడు అంటారు. కానీ ఒక జగన్మోహన్ రెడ్డి అంచెలంచెలుగా పైసా బ్యాచ్ని, సైకో బ్యాచ్ని మెయింటెనెన్స్ చేసినట్టే ఒక ఇడి చేసినటువంటి బ్యాచ్ని ఈరోజు బ్రహ్మాస్త్రంగా ఉపయోగించి జగన్మోహన్ రెడ్డిని రక్షించుకోవటానికి తెలుగుదేశం పార్టీ మీద, ప్రతిపక్షాల మీద, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని విమర్శించేటువంటి వాళ్ళ మీద మానసిక దాడులు చేయటానికి ఒక ఇడి చేసినటువంటి బ్యాచ్ని పెట్టుకున్నారు. ఆ ఇడి చేసినటువంటి బ్యాచ్లో ఉన్నటువంటి వాడే ఖండాంతరాల్లో ఉండేటువంటి నా పంచలో ఉన్న ప్రభాకర్ గారు, రెండోది శ్రీరెడ్డి, మూడోది రాంగోపాల్ వర్మ, నాలుగో వాడు పిచ్చి పోసాని మురళీకృష్ణ, ఐదో ఆమె లక్ష్మీ పార్వతి. ఇది ఇడి చేసిన బ్యాచ్. ఈ ఇడి చేసిన బ్యాచ్ తోటి వాళ్ళు వచ్చి వయ్యారాలు వల్లిస్తూ నేను వైఎస్ఆర్ పార్టీ అంటారు. అంగాంగాలు చూపిస్తూ మిమ్మల్ని ఇట్ట కోస్తా అట్ట కోస్తా, ఇట్ట కారం పెడతా, ఇది లాగుతా అది లాగుతా అని మాట్లాడతారు. గింజలు లంచలు అని మాట్లాడుతూ ఉంటారు. నిజంగానే ఒక తల్లి బిడ్డ పొరపాటు చేస్తే ఇది నా బిడ్డ కాదు అని చెప్పేసి అవమానకరంగా ఫీల్ అవుతుంది. ఒక పార్టీలో తప్పు చేసినటువంటి వాళ్ళని, ఒక సంఘంలో తప్పు చేసినటువంటి వాళ్ళని ఏలేస్తూ ఉంటారు. నువ్వేం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి, సిగ్గుండొద్దా? గెలవటానికి ఇలాంటి ఇది చేసినటువంటి బ్యాచీని, వైసీపీ స్క్రాప్ని అడ్డం పెట్టుకుంటావా? అంతిమంగా బ్రహ్మాస్త్రంగా వీళ్ళను ఉపయోగిస్తావా? వీళ్ళను ఉపయోగించి మానసికమైనటువంటి దాడి, వేదనకి గురి చేసేటువంటి దాడి, ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళని అంగాంగాలు వర్ణిస్తూ బూతులు తిట్టేటువంటి దాడి చేపిస్తావా? ఛీ! ఇలాంటి సిగ్గులేనటువంటి బ్రతుకు, ఇలాంటి సిగ్గులేనటువంటి పాలన చేయటానికి జగన్మోహన్ రెడ్డికి సిగ్గులేదా? వీళ్ళందరూ వైసీపీ నాయకులని చెప్పుకొని సోషల్ మీడియాలో ఒక స్క్రాప్ లాగా తయారై బూతులు తిడటానికి సిగ్గులేదా? అరే నా పంచలో ప్రభాకర్ రెడ్డి, నువ్వు దమ్ముంటే ఆంధ్రప్రదేశ్లో నీకు ఇష్టం వచ్చినటువంటి ప్రాంతంలోకి వచ్చి నువ్వు ఇక్కడ మాట్లాడరా, దళితుల సత్తా ఏందో చూపిస్తాం. ఎక్కడో ఒక ఫోన్ అడ్డం పెట్టుకొని ఆ ఫోన్లో పిచ్చోళ్ళలాగా వాడొక సైకోలాగా పోసాని, ఇంకొక ఆమె అంగాంగాలు చూపిస్తూ వయ్యారంగా, ఏంట్రా మీ బతుకులు? ఇలాంటి బ్రతుకులను అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి నువ్వు పరిపాలించేది? ఇలాంటి వాళ్ళ దళితుల మీద కంతేరులో దాడి జరిగితే ఆ దాడికి ప్రధాన సూత్రధారి జగన్మోహన్ రెడ్డి ప్రధాన అనుచరుడు కల్లో హరికృష్ణ అయితే అతని మీద మాట్లాడతాం తప్ప, వరలరామయ్య గారిని మాట్లాడతాం తప్ప, లేకపోతే మా సోదరుడు మహాసేన రాజేష్ మాట్లాడతాం తప్ప, మేము మాట్లాడతాం తప్ప. ఈ దేశంలో చట్టాలు మీకు పనిచేయమనుకుంటున్నావా? మీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడటానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం దళితులకి బ్రహ్మాస్త్రం. దీని ద్వారా ప్రభుత్వాలు కూడా కూలిపోయి గుర్తుపెట్టుకోవాలి, కేంద్ర ప్రభుత్వాలు కూడా దిగొచ్చని గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి, టెర్రరిస్టులు ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఇస్రోలో ఏ మూలన దాక్కున్నా లాక్కొచ్చేటువంటి చట్టాలు ఎట్టా ఉన్నాయో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని మేము కనుక ఉపయోగిస్తే మీ వైసీపీ స్క్రాప్, సోషల్ మీడియా స్క్రాప్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా జైల్లో కూర్చున్నటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకు రోడ్డు మీదకి రమ్మనండి? ఒక్క క్షణం ఫోనుల్లో విపరీత పరిభాష మాట్లాడుతూ, ఫోనుల్లో అవమానిస్తూ, ఫోనుల్లో బూతులు తిడుతూ, ఫోనుల్లో రెచ్చిపోయి అది చేస్తాం పొడి చేస్తాం అంటాం కాదు, రోడ్డు మీదకి రండి, మీ మగతనం ఏదో చూపించండి. ఇలాంటి వాళ్ళతోటి పబ్బం గడుపుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాల. నేను చెప్తా ఉన్నా, ఏమాత్రం వైసీపీలో ఉన్నటువంటి మంత్రులకి,
ఏ మాత్రం వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి వైసీపీలో ఉన్నటువంటి దళితులకు ఎవరికైనా సరే దళిత రక్తం కనుక మీలో ఉంటే అసలు మీరు దళితులు కనుక పుట్టి ఉంటే ఈరోజు నా పంచిలో ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలకి మీకు రోషం పుట్టుకురావాలి. పార్టీ నీది ఒక పార్టీ ఉంటుందండి, నాది ఒక పార్టీ ఉంటుంది, నా పార్టీలో నా మనుగడ ఉంటుంది, నీ పార్టీలో నీ మనుగడ ఉంటుంది. నీ పార్టీలోనైనా దళితులకు మేలు చేయాలి, నా పార్టీలోనైనా దళితులకు మేలు చేయాలి. కానీ నువ్వెంత దరిద్రమైనటువంటి బ్రతుకులు బతుకుతూ ఉన్నారు. ప్రతిరోజు మన ఆడపిల్లల్ని చెరుస్తూ ఉంటే, ప్రతిరోజు మన ఆడపిల్లల్ని అవమానిస్తూ ఉంటే, మన సంబంధించినటువంటి యువకుల్ని గుండు చేస్తూ ఉంటే, మనకు సంబంధించినటువంటి మన జాతి వాళ్ళని చంపేసి డోర్ డెలివరీ చేస్తూ ఉంటే, ఛీ, మీ కేవలం పదవుల కోసం మంత్రుల కోసం అదొక బతికేనా? అదొక బతికేనా? జగన్మోహన్ రెడ్డి నువ్వు గుర్తుపెట్టుకో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దళితుల్ని నువ్వు బంధుత్వం ముడిపెట్టి నా బిడ్డలు, నా దళితులు, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలని నువ్వేదో రక్త సంబంధం కలపాలని చూస్తూ ఉన్నావు. నా బిడ్డ, నా బిడ్డ అని మాట్లాడుతూ ఉన్నావు. నేను ఇంత గతంలోనే చెప్పా, నా బిడ్డ, నా బిడ్డ అంటూ ఉన్నావు. నువ్వు నా బోడి గడ్డలాంటి వాడివి, నీకు మాకు ఏంటి సంబంధం? నువ్వు కేవలం సంబంధాన్ని అంటగట్టి మా ఓళ్ళు మోసం చేయాలని చూసావు. ఆ మోసంతోటే నీ తల్లి చేత బైబిల్ పెట్టించి, నీ చెల్లి చేత రక్త సంబంధాన్ని కల్పించి, నువ్వు ప్రేమానుబంధాలు కురిపించే అబద్ధపు మోసపూరితపు ముద్దులు పెట్టి అధికారంలోకి వచ్చావు. దళితులు నిరంతరం మోసపోరు, గుర్తుపెట్టుకో, దళితులు నిరంతరం మోసపోరు, దళితులు నిరంతరం అవమానాన్ని భరించరు. నిరంతరం నీ విషపు నవ్వులకి, నీ విషపు కౌగిలింతలకి ఎవడో పడిపోడు. అందుకనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దళితులు మొత్తం చైతన్యవంతులయ్యారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో 2000 మంది మీద, దళితుల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దళితులకి గత ప్రభుత్వాలు అమలు చేసినటువంటి 27 పథకాలు నిర్వీర్యమైపోయాయి. దళితులు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద దాడులు పెరిగిపోయాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు అవమానించబడతా ఉన్నారు ప్రతిరోజు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దళితులకి, మొత్తం భారతదేశ పౌరులందరికీ దేవుడైనటువంటి అంబేద్కర్ని అడుగడుగున అవమానిస్తూ ఉన్నారు. అంబేద్కర్ పేరుతో ఉన్నటువంటి పథకాలు కూడా నిస్సిగ్గుగా తీసేస్తూ ఉన్నారు. ఇన్ని చేస్తూ ఉంటే దళితులు ప్రశ్నించరా? దళితులు నిన్ను నిలదీయరా? నిలదీస్తే వ్యక్తిగతమైనటువంటి మానసిక పరమైనటువంటి దాడులకి గురి చేపిస్తావా? మా చట్టాల్ని మా మీదే ఉపయోగించి మా చట్టాల్ని నిర్వీర్యం చేస్తావా? ఖచ్చితంగా నీకు ఒక రోజు వస్తుంది, గుర్తుపెట్టుకో. దళితులు తలుచుకుంటే ఏమైనా సాధించగలుగుతారు. దళితులు అనుకున్నారు కాబట్టి, నిన్ను నమ్మారు కాబట్టి నిన్ను అధికారంలో తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఈరోజు దళితులు అనుకుంటున్నారు ఇంతకింత చెల్లిస్తారు, ఖచ్చితంగా నీకు ఇంతకింతగా చెల్లిస్తారు. దళితులు ఎవరు ఇచ్చింది కూడా వాళ్ళ దగ్గర ఉంచుకోరు. జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి అవమానం, జగన్మోహన్ రెడ్డి తిట్టించేటువంటి బూతులు, వీటన్నిటికీ సరైనటువంటి సమయంలో బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు ఇస్వ నడిబడ్డున మమ్మల్ని అవమానిస్తూ ఉంటే, దళితుల మీద నీకు నిజంగా ఇదిగో దళితుల్లో చైతన్యం వస్తుంది, ఈ దళిత చైతన్యం నా పరిపాలనకి ఉరితాడు కాబోతా ఉంది, నా రాజకీయ భవిష్యత్తుకి సమాధి కట్టే పరిస్థితి వస్తూ ఉందని కనుక నువ్వు గ్రహించిన వాడివైతే ఆ నా పంచిలో ప్రభాకర్ రెడ్డి గారిని తీసుకురా, తీసుకొచ్చి ఇక్కడ భూమిలో నిలబెట్టు. వాడు రాజ్యాంగ వ్యవస్థల్ని నేను అవమానించాను, నన్నేం పీకలేకపోయారు, కోర్టులను అవమానించాను, నన్నేం చేయలేకపోయారు, ప్రతి కులాన్ని దూషించాను, నన్నేం చేయలేకపోయారు, ప్రతి ఒక్క వ్యక్తిని దూషించాను, అవమానించాను, నన్నేం చేయలేకపోయాడు అనుకుంటున్నావేమో. నీకు త్వరలోనే మామూలు గుణపాఠం కాదురా ప్రభాకర్ రెడ్డి, నీకు మామూలు గుణపాఠం కాదు. నువ్వు ఖచ్చితంగా వేచి చూడు, నీకు సమయం దగ్గర పట్టింది. అట్లాగే వైసీపీలో ఉన్నటువంటి సోషల్ మీడియా స్క్రాప్ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మీకు చేతనైతే విధానాల మీద మాట్లాడండి, చట్టాల మీద మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడో వాటిని చెప్పండి. ఎక్కడైనా ప్రశ్నిస్తే ప్రశ్నకి జవాబు చెప్పండి. అంతేగాని ఈ సైకోలాగా రెచ్చిపోయి
మానసికమైనటువంటి దాడులు చేస్తే ఎవరు కుంగిపోరు. అంతకంత రెట్టింపించినటువంటి చైతన్యంతోటి సమాధానం చెప్తామని జగన్మోహన్ రెడ్డి ఈ సోషల్ మీడియా వైసీపీ స్క్రాప్ వ్యాచి గుర్తుపెట్టుకోవాలని నేను వాళ్ళని హితో పలుకుతా ఉన్నాను.